హాయ్ ఆల్ ఎలా ఉన్నారందరూ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే నేను అజియో ఆన్లైన్ యాప్లో అయితే గోల్డ్ కాయిన్ కొన్నాను వన్ గ్రామా ఈ కాయిన్ అయితే ఎలా ప్యాక్ చేసి పంపిస్తారో అలాగే నాకైతే ఈ కాయిన్ ఎంత రేట్కి వచ్చిందో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఈ కాయిన్ అయితే నేను బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డ్ మీద ఆఫర్ ఉంటే కొనుక్కున్నాను ఈ ఆఫర్ అయితే ఇంకా ఫోర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఉంది అలాగే ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కూడా ఆఫర్ అయితే ఉంది ఎవరి దగ్గరైనా ఈ కార్డ్స్ ఉండేవాళ్ళు కాయిన్ని కొనుక్కోవాలని అనుకుంటే మీరెళ్ళైతే ఒకసారి కొనుక్కోవచ్చు ఎవరికైనా ఎలా కొనుక్కోవాలని తెలియని వాళ్ళు మన ఛానల్లో అయితే షార్ట్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎలా గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోవాలి అనేసి మీరైతే వెళ్ళి ఒకసారి చెక్ చేసి కొనుక్కోండి మన ఛానల్లో ఆన్లైన్ ఆఫర్స్ అజియోలో కానీ లేదంటే మింత్రా అమెజాన్లో కానీ గోల్డ్ కాయిన్ మీద కార్డ్స్ మీద ఆఫర్స్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ కొనుక్కొని కానుంటే మీ ఎక్స్పీరియన్సెస్ని అయితే మీరు కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి అదైతే మిగిలిన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది అంటే ఆన్లైన్లో కొనటం వల్ల మీకు లాభం అనిపించిందా లేదంటే ఇంకేదైనా ఎక్స్పీరియన్సెస్ కానీ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి అలాగే నాకు కూడా అర్థమవుతుంది నేను పెట్టే ఆన్లైన్ ఆఫర్స్ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేసి అందుకని కొంచెం టైం అయితే స్పెండ్ చేసి కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ఈ అజియో కవర్ మీద కానీ అయితే వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు ఏంటంటే ఏదైనా ఓపెన్ చేసినట్లు కానీ అనిపిస్తే కొరియర్ని అయితే యాక్సెప్ట్ చేయకండి అనేసి కొన్ని కొన్ని యాప్స్లో కాని కొన్నామంటే అంటే ఫ్లిప్కార్ట్ అలాంటి వాటిల్లో కొన్నామంటే వాళ్ళైతే మనకి ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేశారో వాళ్ళ ఐడి కార్డ్ని అయితే అడుగుతారో అది తీసుకున్న తర్వాతనే మనకైతే ఈ కొరియర్ని ఇస్తూ ఉంటారు ఇప్పుడు అజ్జోలకర్ మనం కొన్నామంటే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే మనకైతే వాళ్ళు కొరియర్ని ఇస్తారు ఒక్కొక్కసారి భీమా జ్యువెలరీస్ మీద ఒక్కొక్కసారి అయితే జాయల్కర్స్ మీద ఇలా ఆఫర్స్ అయితే మారుతూ ఉంటాయి బ్రాంచ్ మీద ఈ కాయిన్ కానైతే భీమా జ్యువెలరీస్ వాళ్ళ కాయిన్ ఫ్రంట్ సైడ్ కానైతే లక్ష్మీ అమ్మవారు ఉన్నారు అలాగే బ్యాక్ సైడ్ కానైతే ఓమ్ అని రాసింది ఇదైతే నేను చూస్ చేసుకున్న గోల్డ్ కాయిన్ ఈ కాయిన్ మీద కానీ మనం చూసామంటే చిన్న చిన్న అక్షరాలతో అయితే నైన్ వన్ సిక్స్ అని అయితే రాసున్నారు అంటే ఇది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అలాగే ట్వంటీ ఫోర్ కూడా ఉంటుంది అదైనా కొనుక్కోవచ్చు ట్వంటీ ఫోర్ వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అయితే ప్యూర్ గోల్డ్ అని ఇదైతే నైన్ వన్ సిక్స్ అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అయితే గోల్డ్ అనేసి అయితే కాపర్ అలా కలిపేసి ఉంటారు ఇందులో ఇది నైన్ వన్ సిక్స్ గోల్డ్ కాయిన్ దీన్నే ట్వంటీ టూ అని కూడా అంటూ ఉంటారు ఈ గోల్డ్ కాయిన్ కనైతే నాకు గోల్డ్ రేట్ కంటే కూడా తక్కువకే వచ్చింది ఈరోజు గోల్డ్ రేట్తో పోలిస్తే ఎందుకంటే నేను కార్డ్ మీద ఆఫర్ ఉండే టైంలో ఆన్లైన్లో కొన్నాను కాబట్టి నాకైతే ఆఫర్ మీద వచ్చింది గోల్డ్ కాయిన్ ఇప్పుడు నేను మీకైతే ఇన్వాయిస్ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఈ గోల్డ్ కాయిన్ అయితే ఎంత ప్రైస్కి నేను కొన్నాను అనేసి ఆన్లైన్లో ఇదైతే వాళ్ళు పంపించిన ఇన్వాయిస్ కాపీ ఇక్కడ చూసారా వన్ గ్రామ్ కాయిన్ అనేసి రాస్తున్నారు వన్ గ్రామ్ ఎల్లో గోల్డ్ లక్ష్మి కాయిన్ ఇది వచ్చేసి కాయిన్ అలాగే దీనికి వచ్చేసి వాళ్ళు ఇచ్చిన ప్రైస్ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ దీనికి ట్యాక్స్లు అవి యాడ్ చేసిన తర్వాత సిక్స్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ రూపీస్కి అయితే టోటల్ ప్రైస్ అని ఇచ్చారు దీనికి షిప్పింగ్ ఛార్జెస్ అని ఒక ట్వంటీ నైన్ రూపీస్ అయితే యాడ్ చేశారు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నాకైతే ఇది టోటల్ కాస్ట్ వాళ్ళు ఎంత ఇచ్చారంటే సిక్స్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే యాడ్ చేసి వాళ్ళైతే మొత్తం కాస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి సిక్స్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే వాళ్ళు నాకు ఇచ్చారు మొత్తం అమౌంట్ ఇంతకీ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు దీని మీద అయితే నాకు ఆఫర్ అప్లై అయింది కదా టెన్ పర్సెంటేజ్ ఆఫర్ అప్లై అయింది అలాగే నేను ఆల్రెడీ అజియోలో కొంటూ ఉంటాను కాబట్టి నాకు కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇంతకి కొంటే ఇన్ని పాయింట్స్ అని ఇస్తారు అదే ఇక్కడ చూసారా రిలయన్స్ వన్ పాయింట్స్ అనేది వన్ ఎయిటీ త్రీ రూపీస్ అది వచ్చేసి మనీగా కన్వర్ట్ అయింది సో అది కూడా మైనస్ చేసిన తర్వాత నాకైతే ఈ గోల్డ్ కాయిన్ ఫైవ్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ టూ రూపీస్కి అయితే వచ్చింది ఈరోజు కానీ గోల్డ్ రేట్ కానీ చూసుకుంటే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది అంటే నాకు ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తక్కువకే వచ్చింది ఈ గోల్డ్ కాయిన్ ఆన్లైన్లో కొనడం వల్ల ఇదే గోల్డ్ కాయిన్ని నేను గోల్డ్ రేటు ఒక సిక్స్ థౌజండ్ లేదంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చినప్పుడు కానీ అమ్మేశానంటే అంటే అప్పుడు నాకు ఎక్కువ లాభం అయితే వస్తుంది అలా మనం కొనుక్కునే గోల్డ్ కాయిన్ రేట్ అలాగే ఇచ్చేటప్పుడు గోల్డ్ కాయిన్ రేట్ ఎంతుంది అనేసి అప్పుడు మనం సేల్ చేసుకోవాలి ఇన్వాయిస్ కాపీతో పాటుగానైతే ఇంకొక పేజ్ కూడా పంపించున్నారు చూడండి ఇదైతే క్వాలిటీ చెక్ చేసిన డాక్యుమెంట్ అంటే వాళ్ళు వచ్చేసి ఏ రోజు మనకి ప్యాక్ చేశారు అలాగే ఇది గోల్డా లేదంటే సిల్వరా అని చెక్ చేసి వాళ్ళ సీల్ బీమా జ్యువెలరీస్ వాళ్ళ సీల్ వేసి సైన్ పెట్టయితే మనకి ఈ డాక్యుమెంట్ కూడా ఇన్వాయిస్ కాపీతో పాటు అయితే పంపించారు ఈ ఇన్వాయిస్ కాపీని అయితే నేను ఈ కాయిన్ని సేల్ చేసేంత వరకు జాగ్రత్తగా పెడతాను ఒకవేళ యూస్ అవుతుందేమో అనేసి అలాగే ఒక నోట్బుక్లో అయితే నేను రాసుకుంటాను ఏ రోజు నేను ఈ కాయిన్ కొన్నాను ఎన్ని గ్రామ్స్ కాయిన్ ఎంతకి కొన్నాను అనేసి అప్పుడే నాకు ఒక ఐడియా అయితే వస్తుంది ఎప్పుడు నేను గోల్డ్ రేట్ ఎక్కువ అవుతుందో ఆ టైంలో కానీ సేల్ చేసుకుంటే ఎంత లాభం వచ్చింది అనేసి ఒకవేళ ఆర్నమెంట్ కావాలంటే ఆర్నమెంట్ చేయించుకుంటాను లేదంటే సేల్ చేయాలనుకుంటే సేల్ చేస్తాను ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ఇంతవరకు కానీ అయితే ఆర్నమెంట్సే చేయించుకున్నాను గోల్డ్ కాయిన్స్ ఇచ్చి ఇంకా నేను ఎప్పుడైనా సేవ్ చేసి సేల్ చేయాలని అనుకున్నా కూడా ఇలాగే నేను సేవ్ చేద్దామని అనుకుంటున్నాను గోల్డ్ కాయిన్స్ని ఆన్లైన్లోనే కొనాలి అని అయితే ఏం లేదు ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు ఎక్కడ కొనుక్కున్నా కూడా మనం చేసుకునే చిన్న చిన్న క్యాలకులేషన్స్ మీద డిపెండ్ అవుతుంది ఇప్పుడు మనం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి గోల్డ్ కాయిన్ కొన్నామంటే జిఎస్టీతో పాటు అది మనం సేల్ చేసే టైంలో మనకి సిక్స్ థౌజండ్ కానీ సిక్స్ ఫైవ్ కానీ ఉన్నిందంటే మనకి లాభం వస్తుంది అదే మనం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి గోల్డ్ కాయిన్ కొనుక్కొని ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్కి కానీ ఇచ్చేసామంటే మనకి అక్కడ లాసే కదా వస్తుంది ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చిన్న చిన్నవి మనం చేసుకొని ఎప్పుడైతే గోల్డ్ రేట్ ఇన్క్రీజ్ అయిందో ఆ టైంలో కానీ మనం సేల్ చేసుకున్నామంటే మనకి గోల్డ్ కాయిన్స్ కొనటం వల్ల లాభమే వస్తుంది అది ఆన్లైన్ అయినా కానీ లేదంటే ఆఫ్లైన్ అయినా కూడా ఏదైనా కూడా మనం చేసుకునే క్యాలిక్యులేషన్స్ అలాగే మనం కొనుక్కున్న ప్రైజ్ని బట్టి అయితే ఉంటుంది ఇలా అప్పుడప్పుడు కొనుక్కొని సేవ్ చేసుకొని ఎప్పుడైతే మీరు పెద్ద ఆర్నమెంట్స్ చేయించుకుందాం అని అనుకుంటున్నారో ఆ టైంలో అయితే మీ దగ్గర ఉండే గోల్డ్ కాయిన్స్ ఎంతకి కొన్నారో అలాగే ఆ రోజు గోల్డ్ రేట్ ఎంతుంది ఆ రోజు గోల్డ్ రేట్కి మనం సేల్ చేస్తే మనకి ఎంత లాభం వస్తుంది అనేసి ఒక నోట్బుక్లో అయితే మీరు రాసుకొని చిన్న క్యాలిక్యులేషన్ అయితే చేసుకొని దాని తర్వాత మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి కానీ కొనుక్కున్నారంటే మీకు అర్థమవుతుంది ఎంతకు మీరు కొన్నారో ఎంతకి సేల్ చేసుకుంటున్నారో ఆర్నమెంట్ మీరు కొనటం లాభమా లేదా అనేసి మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడుగుతున్నారు గోల్డ్ కాయిన్స్ కొనే కంటే గోల్డ్ స్కీమ్ వేసుకోవటం లాభం కదా అనేసి అది నేను చాలా వీడియోస్లో అయితే చెప్పున్నానండి మీ దగ్గర అమౌంట్ కానీ మంత్లీ మంత్లీ మీరు కట్టగలరా అని అనుకుంటే స్కీమ్కే వెళ్ళొచ్చు వేస్టేజ్ లేకుండా మీరు ఆవర్నమెంట్ని అయితే చేయించుకోవచ్చు కొంతమంది అయితే మంత్లీ మంత్లీ స్కీమ్కి అయితే కట్టలేరు కదా అలాంటి వాళ్ళు కానీ అయితే అప్పుడప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు ఇలా గోల్డ్ కాయిన్స్ని అయితే సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు ఆ తర్వాత మీరు అయితే గోల్డ్ కాయిన్ ఇచ్చేసి కూడా ఆర్నమెంట్ని చేయించుకోవచ్చు ఇలా మీరు మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుంది అనేది మీకు మాత్రమే తెలుస్తుంది అలా మీరు ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఆఫర్ అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెడరల్ బ్యాంక్ మీద ఇచ్చి ఉన్నారు ఈ ఆఫర్స్ అయితే మారుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాంక్ మీద ఇస్తూ ఉంటారు మన దగ్గర ఆ బ్యాంక్ అని ఉన్నప్పుడు మనం ఆన్లైన్లో అయితే కొనుక్కోవచ్చు లేదు అని అనుకునే వాళ్ళు ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు ఈ గోల్డ్ కాయిన్స్ని కొనుక్కొని సేవ్ చేసుకోవటం అనేది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్గా కూడా ఎవరైనా చూస్ చేసుకునే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత మాకు గోల్డ్ వద్దు ఆర్నమెంట్స్ వద్దు అని అనుకునే వాళ్ళు ఇలా కాయిన్స్ని కూడా సేవ్ చేసి ఆ టైంలో అయితే సేవ్ చేసుకొని ఇంకేదైనా మీరు కావాలి అనుకున్నవైతే కొనుక్కోవచ్చు ఆన్లైన్లో ఆఫర్స్ పెట్టిన టైంలో అయితే మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళకైతే ఇదే నా వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై బాయ్